महबूबाबाद क्यांप कार्यालयंलో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇనుగుర్తి మండలంని మండల కేంద్రంగా ప్రకటించిన తర్వాతే తిరిగి నియోజకవర్గానికి వస్తానని శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అంతవరకు హైదరాబాద్ లోనే ఉంటారన్నారు. ఇందుకు జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎంపీ కవిత సహకరించాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోరారు. इंत एमएलसी गारु मैडम मैडम अटे मैं इंत एमएलसी गारु रू वूपयू महानुभा मन प्रियतम नायक केटीआर गारी आशीस मानकोट प्रेमानुरागालंटे అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి, ఇక్కడ అన్నం పెట్టండి, ఇలా నిత్యావసర సరుకులు ఇవ్వండి, ఇలా అన్నదాన కార్యక్రమాలు చేయండి, అలాగే అనాథ పిల్లలకు ఏమైనా బుక్స్లు బట్టలు ఇవ్వండి అని చెప్పేస్తే పొద్దున్న నుంచి ఇవే కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలు చూస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ చెప్పండి రాజ్. विजय तेलंगाना राष्ट्र प्रभुत्वं निन्ना 11 मंडलालु एर्पाटु चेसिन तरुणंलो 10,000 लोपु जनाभा उन्न सिरोलु मंडलानि चेसि इनुगुर्ति ग्रामान्नि एदैते मंडलंगा प्रकटिंचालनि कूडा गतंलो स्थानिक एम्मेल्ये एम्मेल्सी एंपी कूडा हामीलु इव्वडं जरिगिंदि. इप्पुडु ई ग्रामान्नि एंदुकु मंडलंगा प्रकटिंचलेदंटू कूडा पेद्द एत्तुन प्रभुत्व दृष्टि गुम्मनि कूडा दग्धं चेसिन परिस्थिति ई नेपथ्यंलो మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను తమ గ్రామానికి రానిచ్చేది లేదని కూడా గ్రామస్తులు నిన్న ఏదైతే ఉద్యమం చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శంకర్ నాయక్ మాత్రం హస్తామం చేశారు. ఏంటంటే తాను మండలం తీసుకొచ్చేంత వరకు నియోజకవర్గానికి రాను అని కూడా చెప్పారు. అందరి ప్రజా ప్రతినిధులు గ్రామస్తులను తీసుకెళ్లి తప్పకుండా మండలాన్ని సాధించి తీరుతాము, మండలాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. దీనిపై చూడాలి అంటే గతంలో ఇప్పుడు 13 మండలాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మండలం వచ్చినాకనే నియోజకవర్గంలో అడుగు పెడతానని కూడా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇనుగుర్తిని గ్రామాన్ని మండలంగా చేస్తారా లేదా వేచి చూడాలా. అంటే రాజ్ కుమార్, అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే ప్రభుత్వాన్ని పొగుడుతూనే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ఒక గ్రామాన్ని మండలం చేస్తేనే నేను తన నియోజకవర్గానికి వెళ్తా అంటూ చెప్తున్నారు, ఏ విధంగా చూడాలి వ్యాఖ్యల్ని? ఇక్కడ స్థానికంగా కూడా ఈ మధ్యలో ఎన్నికైనటువంటి ఇనుగుర్తి గ్రామము వద్దిరాజు రవిచంద్ర కూడా ఆ గ్రామానికి చెందినవాడే. అదే విధంగా స్థానికంగా ఏదైతే శంకర్ నాయక్ కూడా గతంలో పలుమార్లు అంటే ఒక ఐకాసగా ఏర్పడి గ్రామస్తులంతా మండలాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు, ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు, అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు.
కొత్తగా ఏర్పడుతున్న మండలాలతో పాటు ఈ ఇనుగుర్తి గ్రామాన్ని కూడా మండలంగా ప్రకటిస్తామని చెప్పినప్పటికీ ఇది రాకపోవడంతో ఒక్కసారిగా కూడా ఆ గ్రామ ప్రజలకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా బాగా పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒక ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి అంటే పనులు కాకపోతలేవు అన్న ఉద్దేశంతో కూడా ఇలా మాట్లాడుతున్నాడా, లేకపోతే తప్పకుండా తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చినప్పటికీ ఎప్పటివరకు తీసుకొస్తారు, అంటే ఎన్ని రోజులు పడుతుంది, కనీసం అంటే ఒక ప్రొఫార్మా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది ఇప్పుడు ఉత్తర్వులు వెలువడే వరకు మాత్రం వేచి చూడాలి. కానీ ఉత్తర్వులు వెలువడే వరకు తాను నియోజకవర్గానికే రాను అంటూ కామెంట్ చేశారు, అది ఎలా ఉంటుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్.